న్యూ ఇయర్ వేడుకలకు పోలీసులు పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. పాత సంవత్సరానికి వీడ్కోలు పలికే సందర్భంలో భాగంగా ఇప్పటికే యావత్ యూత్ ఎంజాయ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకుంటున్నారు. అయితే పాత సంవత్సర వీడ్కోలు కార్యక్రమంలో భాగంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో ప్రశాంత వాతావరణంలో కొనసాగించాలంటూ పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని పలు ప్రాంతాలపై దృష్టి సారించారు పోలీసులు. పూర్తి స్థాయిలో అప్రమత్తం అయ్యే విధంగా చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దంటూ ఎక్కడ పడితే అక్కడ డీజేలు మైక్ చప్పుళ్లతో వీడ్కోలు పార్టీలు పెట్టొద్దని, అనుమతులు లేకుండా ప్రజలను ఇబ్బంది పెట్టే ఎలాంటి కార్యక్రమాలు చేయొద్దు అంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. మరీ ముఖ్యంగా కరోనా ప్రభావం మరింతగా వేగంగా పెరుగుతుండటంతో సామూహిక విందులు వినోదాలు పార్టీలు చేసుకోవద్దంటూ పోలీస్ శాఖ హెచ్చరిస్తోంది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా వరంగల్ రీజనల్ కోఆర్డినేటర్ సన్నీ లైవ్ లో అందిస్తారు. థ్యాంక్యూ జ్యోతి. నూతన సంవత్సర వేడుకలకైతే సర్వం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అయితే నూతన సంవత్సర వేడుకలు జరగనున్న నేపథ్యంలో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 3 గంటల వరకు కూడా డంకన్ డ్రైవ్ టెస్టులు చేయనున్నారు. ఏదైతే పబ్బులు కావచ్చు లేదా రెస్టారెంట్లు కావచ్చు లేదా వైన్ షాపులు కావచ్చు, వీటన్నిటికి కూడా రాత్రి 1 గంట వరకే పర్మిషన్ ఇచ్చింది. ఏదైతే రాత్రి 1 గంట నుంచి ఎవరిపై ఎవరైనా బైక్ రైడింగ్ చేసినా లేదా బహిరంగంగా తిరిగినా వాళ్ళపై చట్టపైన చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీస్ శాఖ వెల్లడించిన నేపథ్యంలో ఏదైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అయితే పోలీసులు అయితే ఉత్తర్వులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.